Hi friends, I am Rakhi. Welcome to Mateland Audio Systems. So friends, ee video vachesi analog amplifier with total speaker package home theater setup 12 inch subwoofer and audio x analog amplifier ante manual control amplifier okati 5.1 amplifier idi. Deeni meeda manaku 4 inch speakers 5 nadustayi atlage 12 inch subwoofer nadustundi. Ippudu nenu ee package mottham offer lo teeskochanu 15000 rupees ki friends. 15000 ki 4 inch speakers 3.5 speakers 5 atlage 12 inch subwoofer band pass model subwoofer ee amplifier only analog model oka chinna remote untundi kani fully remote control athi kaadu so deeni full details information and atlage audio testing total information nenu ee video lo explain chestanu video ni skip cheyakunda ending daaka chudandi friends last time video lo kuda chaala mandi mottham chudakunda price gurinchi and dani options gurinchi adugutunnaru so ala cheyakunda full clear ga chudandi Thank you. सो फ्रेंड्स एम्पलीफायर चूदा इदे ऑडियो एक्स मैं आलरे इंत मुसाँम कदा डिजिटल मोडल एवी रिसीवर सेम अदे ब्रांड एनालॉग एम्पलीफायर अन्ट 5.1 एम्पलीफायर दीन मोडल नंबर वो एवी 5000 ओके एवी 5000 इदी ओनली 5.1 एनालॉग एम्पलीफायर अंटे मैनुअल कंट्रोल दीनिकि चिन्न रिमोट ओकटि वस्तुंदि अंड दीनि फ्रंट पैनल चूदा इदे मन को इक మోడ్ ఇది మోడ్ అంటే మనకు ఇన్పుట్ మోడ్స్ అన్నమాట అంటే మనం బ్యాక్ సైడ్ నుంచి 5.1 ఇన్పుట్ ఇస్తున్నామా స్టీరియో ఇన్పుట్ లెఫ్ట్ రైట్ ఛానల్ ఇన్పుట్ ఇస్తున్నామా లేదంటే ఎఫ్ఎం కానీ ఇక్కడ యూఎస్బి కానీ మెమరీ కార్డ్ సిస్టమ్ కానీ లేదంటే బ్లూటూత్ కానీ ఇన్పుట్ మోడ్స్ అన్నమాట లేదంటే మైక్ ఫెసిలిటీ ఉంది కదా మైక్ యూజ్ చేసుకోవడానికి కానీ టోటల్ ఇన్పుట్ సెలెక్టర్ అన్నమాట ఇది మోడ్ నెక్స్ట్ ఇది ఆన్ ఆఫ్ స్విచ్ యూఎస్బి అండ్ మెమరీ కార్డ్ ఇది మైక్ ఫెసిలిటీ కోసం మైక్ ఎక్కువ అన్నమాట ఎక్కువ అండ్ డిలే లెవెల్స్ రెండు మైక్స్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి బేస్ ట్రబుల్ ఇది ఓన్లీ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కే పనిచేస్తుంది బేస్ ట్రబుల్ అనేది ఇక్కడ రాసి చూడండి ఎఫ్ఆర్ అండ్ ఎఫ్ఎల్ ఇది బేస్ ట్రబుల్ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కే పనిచేస్తుంది అండ్ ఇక్కడ సెంటర్ అండ్ సరౌండ్ వాల్యూమ్స్ సెంటర్ ఛానల్ వాల్యూమ్ అండ్ సరౌండ్ లెఫ్ట్ రైట్ వాల్యూమ్ అండ్ సబ్వూఫర్ వాల్యూమ్ ఇది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సబ్వూఫర్ ఎల్పిఎఫ్ అంటే లోపాస్ ఫిల్టర్ మనకు ఎంత హెడ్స్లో కావాలనుకునేది అది ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవచ్చు ఇది మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ ఇది వచ్చేసి మైక్ వాల్యూమ్ మనం మైక్ యూజ్ చేసేటప్పుడు మైక్ వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం ఇది పెద్ద డిస్ప్లే ఫ్రెండ్స్ దీంట్లో మనకు రిథమిక్ లైటింగ్ కూడా ఉంటుంది మీకు అనిపిస్తుందా ఓకే ఇది మనం ఆన్ చేసినప్పుడు మీకు మ్యూజిక్ని బట్టి డాన్సింగ్ లైట్స్ అన్నమాట సో బ్యాక్ సైడ్ చూద్దాం కొంచెం సాలిడ్గా ఉంది ఫ్రెండ్స్ మాత్రం చాలా నీట్గా క్వాలిటీతో చేశారు ఆడియోక్స్ కంపెనీ వాళ్ళు సో ఇది బ్యాక్ సైడ్ ప్యానల్ ఇది వచ్చి స్టీరియో ఇన్పుట్స్ ఆక్స్ అండ్ సిడి అంటే లెఫ్ట్ రైట్ ఛానల్ ఇన్పుట్ అనమాట టూ ఛానల్ ఇన్పుట్స్ ఇది వచ్చేసి సిక్స్ ఛానల్ ఇన్పుట్ డివిడి ఇన్పుట్ ఇది స్పీకర్ అవుట్స్ ఫ్రంట్ రైట్ ఫ్రంట్ లెఫ్ట్ అట్లాగే సరౌండ్ రైట్ సెంటర్ సరౌండ్ లెఫ్ట్ ఇది వచ్చేసి సబ్వూఫర్కి ఓకే బనాన్ సాకర్స్ ఇచ్చాడు సబ్వూఫర్కి అండ్ ఫ్రంట్ ఛానల్స్కి మాత్రం బనాన్ సాకర్స్ ఇచ్చాడు తర్వాత మిగతావి పుషింగ్ టర్నర్స్ ఇచ్చాడు ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్
అండ్ దీంట్లో కూడా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకే టొరాయిడల్ ట్రాన్స్ఫార్మర్ సో ఇంకా నేను చెప్పనవసరం లేదు పవర్ అవుట్పుట్ గురించి టొరాయిడల్ ట్రాన్స్ఫార్మర్ అంటే మీకు హెవీ అవుట్పుట్ ఉంటుంది క్లారిటీగా వస్తుంది అది కూడా ఎటువంటి హమ్మింగ్స్ కానీ ఏమీ ఉండవు సేమ్ యాంటీనాకి సో దీని పవర్ అవుట్పుట్ వచ్చేసి 370 to 380 వాట్ ఆర్ఎంఎస్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే 5 ఛానల్స్కి 5 × 50 వాట్స్ అంటే మన ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ సెంటర్ సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ ఈ 5 ఛానల్స్కి 50 వాట్స్ పర్ ఛానల్ ఉంటుంది అంటే 250 వాట్ అయిపోయింది నెక్స్ట్ సబ్ ఊఫర్కి వచ్చేసి మనకు 120 to 150 వాట్ ఆర్ఎంఎస్ ఇస్తుంది ఫ్రెండ్స్ దీని మీద మనం 10 ఇంచ్ కానీ 12 ఇంచ్ కానీ సబ్ ఊఫర్ రన్ చేసుకోవచ్చు ఈజీగా సేమ్ ఇదే మోడల్లో మనకు ఏవీ 8000 మోడల్ కూడా ఉంది ఇక్కడ ఉంది చూడండి సో ఇది ఏవీ 8000 యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ కాపీ మన ఏవీ 5000 చూస్తే ఏవీ 8000 చూసినట్టే కాకపోతే దీనికి దానికి తేడా ఏంటంటే ఇది ఓన్లీ 8 ఓమ్స్ సబ్ ఊఫరే రన్ చేయగలుగుతుంది అదే ఏవీ 8000 అయితే 4 ఓమ్స్ సబ్ ఊఫర్ కూడా అంటే కొంచెం హెవీ పవర్ ఉండే సబ్ ఊఫర్ జేబీఎల్ సబ్ ఊఫర్ ఉంటుంది కదా జేబీఎల్ పయనీర్ సోనీ ఆ సబ్ ఊఫర్స్ కూడా రన్ చేసుకోవచ్చు కొంచెం సబ్ ఊఫర్ పవర్ గురించే అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని ప్రైస్ ఫ్రెండ్స్ ఈ యాంప్లిఫైయర్ ప్రైస్ నేను ఇచ్చేది మీకు 7500 రూపీస్కి అండ్ అట్లాగే దీంతో పాటుగా ప్యాకేజ్లో మనకు 5 ఆడియోఎక్స్ స్పీకర్స్ ఉన్నాయి కదా 3 ఇంచ్ 0.5 ఇంచ్ స్పీకర్స్ అవి ఒక 5 ప్యాక్ 5 స్పీకర్స్కి 2000 రూపీస్ అవుతుంది అండ్ అట్లాగే సబ్ ఊఫర్ బ్యాండ్ పాస్ మోడల్ ఆడియోఎక్స్ సబ్ ఊఫర్ వచ్చేసి 5500 మీకు అప్రాక్సిమేట్లీ అసలుగా 15000 అవుతుంది ఫ్రెండ్స్ 15000లో నేను ప్యాక్ మొత్తం ఇస్తాను విత్ కంపెనీ వారంటీ ఉంటుంది అండ్ ఏవీ 5000కి అట్లాగే ఏవీ 8000కి డిఫరెన్స్ ప్రైస్లో డిఫరెన్స్ వచ్చేసి 1500 రూపీస్ ఇదైతే 7500 పడుతుంది ఇదైతే 9000 రూపీస్ పడుతుంది దీనిపైన జేబీఎల్ సోనీ పైనీర్ మన కార్ సబ్ ఊఫర్స్ ఉంటాయి కదా 12 ఇంచ్ అవి రన్ చేసుకోవచ్చు కానీ దీనిపైన మాత్రం ఓన్లీ ఆడియోఎక్స్ 12 ఇంచ్ సబ్ ఊఫరే రన్ చేయాలి అది కూడా 8 ఓమ్స్లో అంతే డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కావాలనుకుంటే ప్యాకేజ్లో ఏవీ 8000 మోడల్ కావాలి అనుకుంటే ఒక 1500 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అంతే పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం అస్సలు చేయకండి అండ్ నెక్స్ట్ దీన్ని ప్లేబ్యాక్ చేసి మీకు డెమో వీడియో కూడా చూపిస్తాను స్టే ట్యూన్డ్ సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను టీవీ కనెక్ట్ చేశాను అంటే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేశాను ఒక లైటింగ్ వస్తుంది కదా మనకి ఇక్కడ దీంట్లో కూడా లైటింగ్ ఉంటుంది ఓకే నేను ఏదైనా ఒక యాక్షన్ సీన్ పెట్టేసి ప్లే చేసి చూపిస్తాను ఇది బ్యాండ్ పాస్ సబ్ ఊఫర్ యాక్టివ్ కాదు ఇది ప్యాసివ్ సబ్ ఊఫర్ ఆడియోఎక్స్ కంపెనీ అయితే 12 ఇంచ్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మీకు లైవ్లో ఇక్కడ వింటే అర్థమవుతుంది క్వాలిటీ ఎలా ఉందనేది బేస్ అవుట్పుట్ కానీ ఆ పంచి బేస్ క్రిస్టల్ క్లియర్ సౌండ్ సో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సైనింగ్ ఆఫ్ బాయ్.